ఈ దాదాపు ఈ ఐదేళ్లలో మేము 1000 ఎకరాలకు పైగా మొక్కలు సప్లై చేశాము. నిజానికి ఈ 2 తెలుగు రాష్ట్రాలలోనూ మదర్ బ్లాక్ తీసుకుంటే హయ్యెస్ట్ నంబర్ ఇక్కడ ఉన్నాయి. 3500 చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఇవి ఎక్స్క్లూజివ్గా నర్సరీ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తాము. ఈ మొక్కలను కూడా మేము ఎట్లా ఎంచుకున్నామనంటే, మా తోటలో బాగా ఆరోగ్యంగా ఎక్కువ పంట ఇచ్చేటువంటి, ఎక్కువ నాణ్యత కలిగిన కాయలు ఇచ్చేటువంటి ఒక చెట్ల నుంచి అంట్లు కట్టి ఆ అంట్లని ఇందులో మేము తిరిగి నాటుకున్నాం. సో అందువలన వీఆర్ మాకు నమ్మకము మంచి మొక్కలు వస్తాయి, ఎందుకంటే మదర్ బ్లాక్ మంచిది కాబట్టి. సో ఈ బ్లాక్లో ఇక్కడ మామూలుగా ఎలా కడతామంటే ఎయిర్ లేయర్స్ అంటాము, అంటే గాలి అంట్లు. ఇలా ఆరోగ్యంగా ఉన్నటువంటి చెట్టు కొమ్మ, ఒక పెన్సిల్ థిక్నెస్లో ఉన్నటువంటి కొమ్మ తీసుకుని దానికి ఒక గైడ్రీ కట్ అంటాం. ఇలా కత్తెరతో ఒక కట్ ఇస్తాం. ఆ కట్ ఇచ్చిన తర్వాత స్పాగ్నమ్ మాస్ అన్నటువంటిది మహాబలేశ్వర్ నుంచి కానీ లేదా శివమొగ్గ ఏరియా నుంచి కానీ మేము తెప్పిస్తాము. ఆ స్పాగ్నమ్ మాసు అది అడవుల్లో దొరుకుతుంది. సో ఆ మాస్ అక్కడ పెట్టి ఇక ఇదో ప్లాస్టిక్ పేపర్ ఉంది కదా, ఈ పేపరు చుట్టేస్తామన్నమాట. చుట్టేసిన తర్వాత 45 రోజుల నుంచి ఒక 60 రోజుల లోపల వేర్లు ఎక్కడైతే ఆ గైడులు కట్టి ఇచ్చామో అందులో నుంచి దిగుతాయి వేర్లు. ఆ తర్వాత వీటికి తేమ ఉండాలి కాబట్టి రోజుకు ఒకసారి నీళ్ళు కూడా కొడతాం. ఇది సహజ సిద్ధంగా పెంచబడినటువంటి మొక్కలు. దీనికి ఎలాంటి కెమికల్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ వేయం మేము, ఎందుకనంటే రెసిస్టెన్స్ బాగా ఉంటుంది కెమికల్ వేసిన పెంచడానికి, పెంచినటువంటి మొక్కల కంటేను. సో మీరు చూస్తూనే ఉన్నారు మొక్కలన్నీ కూడా హెల్తీగా ఉన్నాయి. సో ఇంతవరకు ఏ కాంప్లెక్స్లు మనం వేయలేదు వీటికి. ఎరువు తర్వాత జీవామృతం 6x6 స్పేసింగ్ పెట్టాము. ఎకరాకి దాదాపు 900 నుంచి 1200 మొక్కలు వస్తాయి ఈ స్పేసింగ్లో. ఇందులో 3500 మొక్కలు ఉన్నాయి. దీంట్లో సూపర్ భగవా 1200 ఉన్నాయి. ఈ రాష్ట్రంలో సూపర్ భగవా నర్సరీ 1200 ఉన్నటువంటి గార్డెను ఇదే అని మేము వినయపూర్వకంగా తెలియజేస్తాము. ఇది నెక్స్ట్ ఇయర్ నుంచి, అంటే ఈ డిసెంబర్ సీజన్ నుంచి సూపర్ భగవా మొక్కల్ని మేము రైతులకు అందిస్తాము. ఈ సూపర్ భగవా మొక్కలు రాహూరి అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేశారు, మహాత్మా ఫూలే కృషి విద్యాపీఠ్. మేము 2 ఏళ్ల క్రితం మొక్కలు తెచ్చుకుని దాన్ని డెవలప్ చేసుకుని దాని నుంచి వచ్చినటువంటి యొక్క అంట్లతో మేము ఈ గార్డెన్ డెవలప్ చేసుకున్నాము.